చదువు మనకి ఉద్యోగాన్ని జీవితాన్ని ప్రసాదిస్తుంది, అలాగే కళలు మనకి మానసిక ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తాయి. కొన్నిసార్లు ఇవి మన కీర్తికి కూడా కారణమవుతాయి. అలాంటి కళలలో చిత్రలేఖనము ఒక కళ. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలన్నీ కూడా పోర్ట్రేట్స్ అనే రకానికి సంబంధించినవి. ఒక చిత్రకారుడు కుంచి నుండి జాలువారిన ఈ పోర్ట్రేట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అయితే ఈ చిత్రకారుడు మరొక చిత్రాన్ని గీస్తూ మనతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నారు. మరి అవేంటో చూసేద్దామా? చిల్డ్రన్, నా పేరు తామసరావు. నేను చేబూరు, గుంటూరు జిల్లా చేబూరు ఎస్ఎన్జి హై స్కూల్లో గ్రాడ్యుయేట్ వచ్చేస్తున్నాను. నేను జాబ్తో పాటు వచ్చేస్తున్నాను, కూడా కమర్షియల్ యాక్స్ కమర్షియల్ వర్క్స్ చేస్తుంటాను. కొద్దిగా దాంట్లో కొంచెం ప్రవేశం ఉంది. ఈ నేపథ్యంలో నేను వేసిన నేను చేసిన పెయింటింగ్స్ రిఫరెన్స్ వాటర్ కలర్ వర్క్ పెయింటింగ్ నేను ఎక్కువగా పోర్ట్రేట్స్ వర్క్ ఎక్కువ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది పోర్ట్రేట్ టైప్ వర్క్ అంటారు దీన్ని. సపోజ్ సీఎం అది పిఎం అదే పర్సనల్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫోటో తీసినట్లుగా దాన్ని ఆయిల్ పెయింట్ మీద క్యాన్వాస్ పెయింట్ దాని మీద ఆయిల్ పెయింట్ చేస్తారు. దాని లైఫ్ దాదాపు 100 ఇయర్స్ దాకా ఉంటుంది. ఇది వాటర్ కలర్, దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ వస్తుంది అన్నమాట. పర్మనెంట్ కావాలంటే మనకి క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింట్ చేసుకోవాలి. ఇదేమో ఈ పబ్లిషింగ్ కోసం కాబట్టి పేపర్లు వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదొకటి స్టోరీకి వర్క్ చేయమని చేస్తున్నాం. ఇది పేపర్ మీద స్టార్ట్ చేయాలంటే మనము ఫస్ట్ చేయవలసింది పెన్సిల్ స్కెచ్ చేసుకోవాలి. మొట్టమొదట పెన్సిల్ స్కెచ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రఫ్ స్కెచ్ దాన్ని నీట్ చేసుకుంటూ పెన్ తోటి ఇది వర్క్ చేసుకోవాలి, లైనింగ్ కట్టుకోవాలన్నమాట. ఉపయోగించే కలర్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కలర్స్ అనమాట, అంటే వాటర్ కలర్స్. ముందు ఒక ప్యాలెట్ లో అన్ని ముందు ఇవన్నీ ఇది ఎక్కువ కలర్ జస్ట్ ఒక డ్రాప్స్ అనమాట. అన్ని కలర్స్ రెడీ చేసుకుని ఆర్టిస్ట్కి మాట కంటే చేత ఇదే ఎక్కువ మాట్లాడుతుంది మనకంటే. ఎందువల్లంటే చేసిన పెయింటింగ్ కళాకాలం ఉండిపోతుంది. అలాగే చేసేప్పుడు ఒక రోజు కానీ రెండు 2 డేస్ కానీ ఓపికగా పేషెంట్ చేయగలిగితే కళాకాలం ఉండే పెయింటింగ్స్ అనమాట. వాటిని బట్టే మన వాల్యూ మన గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు, పక్కన సపరయ్య తెలికత్తలు సిపాయిలు. ఇది ఒక సీన్.
దీనికి మళ్ళీ డార్క్ షేడ్ ఇచ్చుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే పేపర్ వాటర్ కాబట్టి రెండు మిక్స్ అవ్వకూడదు. ఈ వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని డార్క్ కలర్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒకసారి వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలి. ఇలా డెప్త్ వాళ్ళు లైట్ అండ్ డార్క్ కలిగితే మనకి దాంట్లో ఆ ప్లాప్ లో ఫోల్డింగ్ సరి అర్థమవుతుంది. ఏ కలైనా ఒకటే కలర్ సాడీగా అప్లై చేయకుండా దాంట్లో లైట్ డార్క్ మీడియం మూడు మిక్స్ చేయాలి. చేస్తేనే దాని యొక్క షేప్ కనబడుతుంది. ఆర్ట్ గ్యారంటీ ముందు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి, దాని దగ్గర ఓర్పు కావాలి. ఎక్కువ సేపు మనం కూర్చొని వర్క్ చేయగల ఓర్పు ఉంటే మాత్రం డెఫినెట్ గా వస్తుంది. మెయిన్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత మనకి దీంట్లో అనుభవం వస్తుంది, క్వాలిటీ ఉంటుంది ఆర్ట్ వర్క్ లో.